ఆర్మీలో చేరాలని తలకల నెరవేర్చుకోవడానికి రాత్రిపూట నోయిడా వీధిలో 10 కిలోమీటర్లు పరుగు పెడుతున్న ప్రదీప్ మెహ్రా అనే 18 ఏళ్ల యువకుడు వీడియో గత 2 రోజులుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే, ఆ యువకుడి జీవితం ఆత్మ నిర్భరతకు ప్రతీక అని కొనియాడారు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే అతడి కథ నుంచి నేను పొందిన స్ఫూర్తి ఏంటో తెలుసా? ఆ యువకుడు ఎవరి మీద ఆధారపడని వ్యక్తి. లిఫ్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు. అతడికి ఎవరి సాయం అవసరం లేదు. అతడు ఆత్మ నిర్భరత కలిగిన వ్యక్తి అని మహీంద్రా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆనంద్ మహీంద్రాతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రదీప్ మెహ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 18 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి రోడ్డుపై పరిగెడుతూ ఇంటికెళ్తున్నాడు. అది గమనించిన సినిమా డైరెక్టర్ అలా వెళ్లడానికి కారణం అడగ్గా యువకుడి మాటలు విని ఫీదా అయిపోయారు. నోయిడా ఖాళీ వీధిలో కల నెరవేర్చుకునేందుకు కిలోమీటర్ల తరబడి పరుగు తీస్తూ ప్రయత్నిస్తున్నాడు. ఫిలిం మేకర్ వినోద్ కాప్రి కంటపడ్డాడు. 18 ఏళ్ల యువకుడైన ప్రదీప్ నోయిడా వీధిలో పరిగెత్తుతూ వెళ్తున్నాడు. కుతూహలంతో యువకుడిని ప్రశ్నించాడు ఫిలిం మేకర్. అంతే, ఆ ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. యువకుడి పరుగు సాగుతూనే ఉంది. అలా తాను రోజు 10 కిలోమీటర్లు పరిగెడుతూనే ఇంటికెళ్తానని చెప్పాడు. ప్రస్తుతం తాను మెగ్నోడాల్ సెక్టార్ 16 లో పనిచేస్తున్నానని చెప్తూనే వినోద్ కాప్రి తన కారులో దించుతానని చెప్పినప్పటికీ నో చెప్పేశాడు. కారు ఎక్కితే తనకు ఈ రోజు పరిగెత్తే అవకాశం మిస్ అయిపోతానని, ఇలా పరుగు ప్రాక్టీస్ చేసి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఉదయం సమయంలో పరిగెత్తడం ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడిగితే, ఉదయం 8 గంటలకే లేచి పనికి వెళ్లడానికి అంటే ముందే వంట చేయాలని, రాత్రి పూటనే 10 కిలోమీటర్లు పరుగు సాధ్యం ఉండదని చెప్పాడట. అలా ఇంటికి చేరుకోగానే తర్వాత వంట చేసుకుని తిని తన తమ్ముడికి పెట్టాలట. మంచాన పడ్డ తల్లిని చూసుకుని తిరిగి తెల్లారే పనిలోకి రావాలని చెప్తున్నాడు ఆ టీనేజర్. ఫిలిం మేకర్ వినోద్ కాప్రి చేసిన పోస్ట్ వైరల్ అయ్యి లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా లెఫ్టినెంట్ జనరల్ వరకు చేరింది. తనకు తానుగా ఆ యువకుడికి సాయం చేస్తానంటూ ముందుకొచ్చారాయన. అతడి ఉత్సాహం వెలకట్టలేనిది. రిక్రూట్మెంట్ టెస్ట్ లో మెరిట్ లో పాస్ అయ్యేందుకు సాయం చేయాలనుకుంటున్నా, అది రెజిమెంటల్ కల్నల్ లెఫ్టినెంట్ జనరల్ రానా కలిత చెప్పారట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.